గతంలో కన్నా ఇప్పుడు సీట్లు పెరిగాయి. అయినా పార్టీ తురుపు ముక్కలు అనుకున్న వారు ఓడిపోయారు. గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హైకమాండ్ అధినేతలు ప్రకటించిన ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకున్న బీజేపీ ఎందుకు ఘోరంగా ఓడిపోయింది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చారు ఓటర్లు. గతంలో కేవలం 3 స్థానాలున్న బీజేపీకి ఈసారి 8 సీట్లు వచ్చినా ఆ పార్టీ తరపు ముక్కలుగా భావించిన వారు ఓడిపోయారు. పార్టీ తరపున ఎంపీలుగా పోటీ చేసిన 3 ఎంపీలు ఓడిపోయారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నుంచి బరిలోకి దిగిన నిజామాబాద్ ఎంపీ అరవిందరు బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ఓడించారు. ఇక బోత్ నుంచి పోటీ చేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు. ముగ్గురు ఎంపీలు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం విశేషం. బీజేపీకి దిశానిర్దేశం చేస్తారని అందరూ ఊహించిన ఈటల రాజేందర్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. హుజూరాబాద్ లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ ను ఎలాగైనా ఓడిస్తారని ఛాలెంజ్ చేసి మరీ గజ్వేల్ లో పోటీ చేసిన ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.